ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. 34వ సామాన్య మంగళవారము. ఇది కోతకు తగిన సమయము, కోతలకు సిద్ధముగా ఉన్నది. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పఠనము దర్శన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము నుండి 19వ వచనం వరకు. అంతట నేను అటు చూడగా అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతియందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢుడుగా వానితో, ఇది తగిన సమయము, కోతలకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడగు వ్యక్తి తన కొడవలిని భూమిపై విసరగా పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేత వాడి అయిన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భూమిపైకి విసిరి ద్రాక్షలను కోసి దేవుని ఆగ్రహమును యంత్రమున వేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేం చేయును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. కొందరు ప్రజలు ఆయనను గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతట యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచుచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలుకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినది అనియు చెప్పెదరు, కాని మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవమును గురించి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కాని అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.